ఢిల్లీలో జరిగే పరిణామాలు చూస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి హరిభాయ్ చౌదరి గారు చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం ఎంపీ గారు కూడా రాతపూర్వకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చే పరిస్థితి లేదు, మీకు నిధులు ఇస్తాం కానీ మేము ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. మోదీ గారు తిరుపతి సభలో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఇద్దరు కూడా ప్రత్యేక హోదా మేము ఇస్తామని చెప్పారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ఆ రోజు వెంకయ్యనాయుడు చెప్పినారు. ఈరోజు మీరు ఎందుకు మాట మారుస్తున్నారు? మీ మేనిఫెస్టోలో ఇంటింటికి పంచిన మేనిఫెస్టోలో మొట్టమొదట పాయింట్ మీరు పెట్టింది ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినారు. ఈరోజు మాట మార్చడం తగదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా మాకు ఇవ్వకపోవడం మంచిది కాదు, దారుణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడతారు. ఢిల్లీకి వస్తేనేమో ఆ మాట ఏమాత్రం మాట్లాడరు, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. కానీ ఢిల్లీ సమాచారం మేరకు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో కేవలం ఓటుకు నోటు స్కామ్ నుంచి బయటపడేదానికి ఆ పనులు చక్కబట్టుకునేదానికే వచ్చిపోయారని చెప్పి ఇక్కడ మాట్లాడుకోవడం ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అది ఈరోజు చూస్తే నిజమేమో అనిపిస్తుంది. అన్ని ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కృష్ణానది పైన కడుతుంటే కేవలం నోరు తెచ్చి కూడా అలగలేని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. కేసీఆర్ గారు పేరెత్తాలన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు స్కామ్తో భయపడినారు. ఆయన వ్యక్తిగత కేసుల గురించి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టే పరిస్థితి ఈరోజు ఢిల్లీలో కూడా చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల ముందు అన్నారు, నేను లేఖ రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పి లేఖ. ఇప్పుడు వాళ్ళ భాగ్యస్వామి వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రి పదవులు పంచుకొని ఉన్నారు. లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? గట్టిగా వచ్చి మోడీ గారితో మాట్లాడితే పని పరిస్థితి ఉంది, వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి పోయి నేను లేఖ రాస్తాను మేము గట్టిగా మాట్లాడతామని చెప్పి చెప్తున్నారు. ఇదివరకు పెట్టిన ఎఫర్ట్ సరిపోదు. ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చి అంటే మాటలు చెప్పకుండా ఇక్కడ వచ్చి చిత్తశుద్ధితో స్పెషల్ స్టేటస్ కోసం గట్టిగా కృషి చేయాలని కూడా మేము కోరు